ఈరోజు దేవుని వాగ్దానము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన నేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఎరుషలేము గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని ప్రాకారములు పడద్రోయబడినవని నెహమ్యా వినినప్పుడు ఎంతో కన్నీటితో ఉపవాసముతో దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు అతడు తన పాపములను తన తండ్రి ఇంటి పాపములను మరియు దేవుని ప్రజల యొక్క పాపములను ఒప్పుకోవడం ప్రారంభించాడు ప్రియులారా మనలను మనము తగ్గించుకొని నిజమైన పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగి హృదయపూర్వకముగా మనము దేవుణ్ణి గనపరిచినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుటకు ఆయన చాలినవాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోబా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోబా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని ప్రియులారా దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి వ్యాకుల పడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి మనము యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీదనుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేయును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీ పేరు పెట్టబడిన మేము మమ్మును మేము తగ్గించుకొని ప్రార్థన చేసి నిన్ను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దగ్గర నుంచి జవాబులు పొందుకొని నెమ్మది కలిగి మేము జీవించుటకు కృపచూపమని మా చుట్టూ ఉన్న పరిస్థితులను నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్